ఫామ్ ఎంత కష్టపడుతుందో, నువ్వు లడ్డలు చేస్తుంది, ఇవన్నీ ఇవి రెండు చేసింది నేనే. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకుట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. నేనే చేసిన, ఇవి నేనే చేసిన, బాగా కష్టపడుతుంది స్వామి నువ్వు లడ్డలు. స్వామి ఇదేంది నువ్వుల సూప? చేయాలనుకోని వావ్. ఓకే ఓకే ఓకే. సో స్వామి కోసం ఒక లైక్ కొట్టండి. మేము అన్ని సంక్రాంతి స్పెషల్ అనమాట. ఇంకా మస్తు వచ్చారు అండి. ప్రస్తుతానికి అయితే నువ్వు లడ్డలు అయినా నేనే నేర్పించిన అదంతా కాదు మమ్మీ, నేనే నేర్పించిన కాదు మమ్మీ. చెప్పే నువ్వు నేర్పించారు, నేను నేర్పించిన, నేను నేర్పించిన అన్నాడు. అందుకే ఓకే, మురుకులు అయితే రెడీ అవుతున్నాయి. బగ 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 మండుతున్న మురుకులు. ఓకే గాయస్ చూడండి, స్వామి ముగ్గేస్తుంది. ఏం చేసిన స్వామి, ఏదో ముగ్గు అసలు. ముగ్గు ఆఫ్ ది డికేడ్, హ్యాపీ సంక్రాంతి. ముగ్గులో గొప్పమ్మా, నువ్వు ఎందుకు వచ్చినావు? సేమ్ అట్రే ఉన్నావు రవి. నువ్వు ముగ్గైతే నేను గొప్పమ్మ అయితా. సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పమ్మనరా. ఓరా ముగ్గేసింది నువ్వేనా? ఇజ్ ఇట్ ఆమెనా మొత్తం వేసింది? అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పామి. నువ్వేం చేసిన హ్యాపీ సంక్రాంతి అను? ఏంటది ఏంది? మై గాడ్ గాయస్, మీరు చూస్తురా స్వామి వంకాయ మసాలా, చీ వంకాయల మసాలా నింపుతుంది. గ్రేట్. సో గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఇక పతంగుల పండుగ వచ్చింది, పతంగుల పండుగ చేస్తున్నాం. చూసినట్టయితే ద రియల్ కైట్ ఫ్లయర్ బసవ పతంగ ఎగిరేస్తున్నాడు. బస హౌ ఈజ్ ఈ పతంగ? నేనే వేసిన కన్నాలు ఎట్లనే చెప్పు. కన్నాలు నాకు తెలిసి ట్రైనింగ్ తీసుకుని వచ్చింది ఎక్కడో. అదే ఎత్తే బరువు ఉంటాడో, ఇది కూడా అత్తే బరువు ఉంది. నాకేం సుధరేస్తలేదు అక్కడ చూడండి, ఏమైతుంది దానికైనా అర్థమవుతుంది. అరే అంత బాగా ఎగురుతుంది కదరా, నేనే వేసిన కన్నాలు. ఇంకోటి నీకు చిరాకు, ఇంకో సునీల్ పట్టుకుని ఎట్లా అనిపిస్తుంది? గ్రేట్ సునీల్. Oh my god, కారింటి తర్వాత కళ్ళతల్లి పెట్టుకుని గుడ్లు పెట్టి కొట్టేటోళ్ళం, నీకు గుర్తులేదా? అరే పదగేడు అని చెప్పరా వాడేది. అరే అసలు ఆడ చుట్టుపక్కల కూడా ఎవరు లేడు రా, ఆడ పతంగులా కాట్ చేయటం ఏదిరా. ఓర్రీ ఇప్పుడు రెడీ ఉండు, రెడీ ఉండాలి. సో అట్లనమాట ఇక బ్లాగ్ నడుస్తుందండి. మీరు కూడా పతంగులు ఎగిరేస్తారా? పతంగులు ఎగిరేస్తే కమెంట్ చేయండి, ఎన్ని పతంగులు కట్ చేసిరో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ చైల్ కూడా ఎన్ని తగినో అవి కూడా కమెంట్ చేయండి. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయింగ్ సంక్రాంతి ఫెస్టివల్ వెరీ గుడ్, వెరీ హ్యాపీలీ. అందరికీ హ్యాపీ సంక్రాంతి. కమెంట్ కూడా చేసేయండి హ్యాపీ సంక్రాంతి అని, అందరికి విజ్ చేద్దాం కమెంట్లో. ఇక మా చూడండి, ఇక పతంగులు ఎగురుతున్నాయి. ఆ మూలకు ఒకటి, ఈ మూలకు ఒకటి, ఇది ఎగురుతున్నాయి. మన బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఏం లేదు, అన్ని కట్ చేయాలి మనం. హీరోలు విలన్లు లేరి నాటకంలో పండుగ ఉంది ఎందుకురా? అంతేగా గైస్, అంతేగా అంతేగా. ఏమైందిరా, ఎందుకు అట్లా బాధపడుతున్నావు? మంచి స్మార్ట్ ఉన్నా. అరే చిరాక్ అంటే పట్టుకోరా అదరా. డాడీ చూసాడు ఈ బ్లాగ్. ఏదిరా, అరే అప్పటిది కానీ వెనకాల ఒకటి ఉండగారా, ఆడ చేయరాదరా పోయి. సంక్రాంతిలో పెద్ద పెంట ఏంటంటే, సంక్రాంతి టైం రోజు గాలే రాదు, అసలు గాలే రాదు. ఎందుకు ఎందుకు అట్లా? నాకు ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పే. ఎందుకు సునీల్ గారు ఉంటాడు కాబట్టి అంటావా? సునీల్ ఎందుకున్నావురా మరి, అరే ఇక్కడికి దుంకురారు, నువ్వు గాలి వస్తా అనుకుంటావు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గడ్డ దొడితే అర్రా ఎవరైనా, అవరా అట్లా ఎవరైనా దొడితే అర్రా. అట్లనే ఎగిరే రే, ఇగో అట్లనే ఎగిరైపో. వా వా, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ప్రజలకు ఏం, అరే రే నా యూట్యూబ్ వాసులకు ఏం చెప్పాలనుకుంటున్నావు?
రావట్లేదే. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే భయపడకండి. నువ్వు భయపడతావు చూపించాలి ఇప్పుడు ఉండండి రాగా రాగు చెప్పు చెప్పు. మన బసవా ఉన్నాడు కదా, మన బసవా ఉన్నాడు కదా, చాలా మంచివాడు, నాకు ఎప్పుడు ఏ హాని చేయలేదు, కానీ ఇప్పుడు చేద్దాం అనుకున్నాడు. ఎందుకు అడగండి అడగండి చెప్పండి. చెరుగుతా చూపిస్తా. లేదు లేదు చూడండి, మీరు చూడండి మీరు. వీడు ఎందుకు వస్తాడో తెలియదు ఫ్రెండ్స్, ఎందుకు ఎందుకు ఇది చేస్తాడో తెలియదు. వచ్చి ఉట్టేగానే చెప్పాలి అయ్యన్నొద్దు పాయింట్కి రా, నాకు మాటలు రావట్లేదు, తర్వాత చెప్తాను. క్యాన్సిల్, ఓకే గైస్ క్యాన్సిల్, టాటా బాయ్ బాయ్. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఒకసారి పతంగులు చూడండి, నేను అమ్మ కనిపిస్తున్నాయా లేవో నాకు తెలియదు. ఒక చూడాడు పతంగులు చూడాడు, ఇన్ని గానం పతంగులు, ఇన్ని గానం పతంగులా. అందుకే కదా నేను ఎగిరేసిన పతంగులు అన్ని కాటైపోతున్నాయి. జర్రమని ఎగిరేస్తున్న పోతూనే ఉంది. ఒక పతంగు వస్తే లూడదామంటే నా పతంగులన్నీ అయిపోయినాయి. శాటిలైట్ అని కమెంట్ చేయి నాకు ఇలా అన్నా శాటిలైట్ అని. అరే అరే నా పక్క నుంచి పతంగు, అరే పతంగు అంట్రా, నా పక్క నుంచి పతంగు పోయింది. సో గైస్ ఏదైతే ఇది ఫుల్ మజా వచ్చింది బ్లాగ్లో అయితే. ఇంతటితో వీడియో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ హ్యాపీ సంక్రాంతి. పతంగులు అయితే నా ఎయిర్ బస్సులే కానీ పక్క బిల్డింగ్లో పడుతున్నాయి పతంగులు. ఏం చెప్పాలి నేను.